2020 నేను ఇండియాకి వచ్చాను. ఎప్పుడు జనవరిలో ఇండియాకి రాలేదు సంక్రాంతి పండగకి, మేబీ 20 ఇయర్స్ లోపల అనుకుంటాను. ఫస్ట్ టైం కాన్ఫరెన్స్ కోసం వచ్చాను. చక్కగా ఇవాళ టైం తీసుకొని అమ్మ నాన్న దగ్గర కూర్చొని ఇప్పుడు మీకు ఈ ఇంటర్వ్యూ అన్నట్టు అనుకుంటారో ఏమో తెలియదు, కానీ ఇది హ్యాపీయెస్ట్ మూమెంట్ దట్ ఈస్ క్యాప్చర్డ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ వీడియో. చాలా హ్యాపీగా అనిపిస్తుంది. లైఫ్ మా ఫాదరు తన లైఫ్ నేను అడిగినందుకు ఐ డిడ్ రిక్వెస్ట్ చక్కగా రాశారు. దానికి నేను ఒక రికార్డింగ్ చేశాను, అదే 20 మినిట్స్ అన్నారు. చిన్నప్పుడు చెప్పండి డాడీ. మా డాడీ నాకు చిన్నప్పుడు అన్ని ప్రతి దానికి ఒక స్టోరీ చెప్పేది. దానిలో ఒక దగ్గర ఒక పండితుడు ఉన్నాడు, పూజారి పండితుడు ఉన్నాడు. అతని కొడుకు కూడా చాలా పెద్ద పండితుడు. ఊళ్ళో వాళ్ళందరూ ఆయన పిలిపించి లెక్చర్స్ తీసుకొని వాళ్ళతో అన్ని సలహాలు అడిగి అన్ని చేసి చేస్తారు. అయితే ఇంటికి వచ్చిన తర్వాత తండ్రి మాత్రం, అదే మీ అబ్బాయి చాలా గొప్పవాడండి, చాలా తెలుగల్లవాడు, చాలా ఇది చేస్తాను అది అంటే వాని ముఖం వానికి ఏం తెలుసులే, వానికి ఏం వస్తుందిలే అని. అంటే ఇవన్నీ వరకు కొడుకు కోపం వస్తా అంటారు. అందరు నన్ను మెచ్చుకుంటే మా నాయన నన్ను తీసి పారేస్తాడు, వానికి ఏమారు కానీ తీసి పారేస్తాడు అని కోపం. అవును, ఆ కోపం ఎంత వరకు వచ్చిందంటే విని 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 ఆ కొడుకు ఎంత కోపం వచ్చిందంటే తండ్రిని చంపేద్దాం అంటే ఊరంతా అందరూ మెచ్చుకుంటున్నా కానీ వాళ్ళ ఫాదరే మెచ్చుకోవట్లేదు. మెచ్చుకోవడం లెక్క కాదు, తిడతాడు. వానికి ఏం తెలుసు, వాడికి ఏం తెలుసు, ఇంకా చిన్న పిల్లగాడు, వానికి ఏం తెలుసు అని. అంటే నన్ను నా మీద కేరే ఉండదు, నన్ను ఇది చేస్తానని అని చెప్పి దాని కోపం చేంజ్ చేస్తానంటే ఒకసారి రాత్రిపూట తండ్రి మంచం పడుకుంటే వీడేం చేసిందంటే ఆ మా మంచం పైన ఇది ఉంటది, ఇది అట్టుకుంటది టాప్ అట్టుకు, దాని సామాన్లు పెట్టుకునేటి దాన్ని అట్టుకుంటారు. ఆ అట్టుకు మీద తండ్రి రాకం అటక తండ్రి ఆ రూమ్ పాట ముందు నెల్లగా పైకెక్కి కూర్చుంటాడు వాళ్ళ ఫాదర్ ని చంపడానికి, పెద్ద రాయి పట్టుకొని. ఎందుకంటే వాళ్ళ ఫాదర్ అతన్ని పోడేట్లేదు, ఈస్ నాట్ అప్రిషియేటింగ్ అండ్ అప్రిషియేట్ కాకుండా డిప్రిషియేట్ చేస్తాడు. అప్రిషియేట్ చేయకుండా డిప్రిషియేట్, ఓకే మా వానికి ఏం తెలుసుకోవాడు, ఇంకా పిల్లవాడు, ఇంకా పిల్లవాడు అంటే. అయితే రాయి పట్టుకొని తండ్రి రూమ్ లోకి వచ్చి పండుకుంటాడు కదా, పండుకున్నప్పుడు ఏద్దామని రెడీ అయ్యింది. పక్కన తల్లి ఉంటారు కదా, పక్కకు ఉంటారు కదా, ఆమె అంటది ఏమండి మరి పిల్లవాడిని ఊకి మీరు ఎందుకు అవన్నీ వాడు చాలా తెలివి కలదు, వాళ్ళంతా మెచ్చుకుంటున్నారు, లోకమంతా మెచ్చుకుంటున్నది. వాడు పండితుడు, పండితుడు శాస్త్రాలు అవన్నీ కూడా చదివిడు చేసిండు, అందరు మెచ్చుకుంటుంటారు. నువ్వు ఇట్లా అంటే అంటే వాడు బాధపడలా, వాడు బాధపడతాడు కదండి ఎందుకంటారు వాడిని అంటే పిచ్చిదానా వాడు నా కొడుకు, వాణ్ణి వాడు ఎంత తెలియగలడు ఎంతో పడు నాకు తెలుసు, కానీ నేను వాణ్ణి మెచ్చుకుంటే వాని ఎదుగుదల ఆగిపోతుంది. అదే ఫాదర్ మెచ్చుకుంటే గ్రేట్నెస్ విల్ స్టాప్, హీ వోంట్ గ్రో మోర్. కాబట్టి అందుకోసం మెచ్చుకుంటలేదు కానీ నాకు తెలియదా వాడు ఎంత పండితుడు. నాకు నాకు నా గర్వం, నాకు నాకు నలుగురు, మీ కొడుకు ఇట్లా అంటే నాకు గర్వం. సో ఇప్పుడు ఇప్పుడు నాకు అర్థమే. అది ఇంకోటి ఏంటంటే తల్లిదండ్రులు పిల్లలను మెచ్చుకున్నా ఇది చేసినా ఆయుష్యం ఆ ఎదుగుదల ఉండదు అని ఒకటి ఉన్నది. అదైతే కరెక్ట్, అదే పొగడవద్దు పిల్లల్ని, పొగిడితే వాళ్ళకి హెల్త్ అనేది. ఇది వేరే వాళ్ళు పొగిడితే, వేరే వాళ్ళు పొగిడినా పొగిడితే
పొగొడితే మనకు సంతోషం. గ్రేట్ గానే పేరెంట్స్ కిడ్స్ ని పొగొడొద్దు. ఇట్ ఈస్ నాట్ గుడ్ ఫర్ దట్. థ్యాంక్ యూ సో మచ్ డాడీ, యూ మేక్ మై డే. అండ్ థ్యాంక్ యూ యాజ్ యూజువల్.